సెలెక్ట్ అయ్యి ఎంతో మంచి పనులు చేస్తున్నారు అనే దాని మీద వెళుతూ 10 మందికి హెల్ప్ చేస్తున్నాం అనే దాని మీద వెళుతూ సిల్వర్ జూబ్లీ ఫంక్షన్ కోసమని లేకపోతే ఓల్డ్ ఏజ్ హోమ్ కోసమని ప్రెసిడెంట్ జనరల్ సెక్రటరీ ప్లాన్లు వేసి హీరోల్ని రిక్వెస్ట్ చేసి వాళ్ళందరూ కూడా మంచి అభిప్రాయంతో అసోసియేషన్ మీద ఉన్న ప్రేమతోటి చిరంజీవి గారు లాంటి వాళ్ళు, మహేష్ బాబు లాంటి వాళ్ళు, నాగార్జున గారు లాంటి వాళ్ళు, బాలకృష్ణ గారు అందరూ ప్రభాస్ అందరూ వస్తామని ఇచ్చేశారు కదా. చేసినప్పుడు మంచి పనులు జరుగుతూ ఉన్నప్పుడు మన మీద ఏదన్నా చెడు అపనింద వస్తే మనం ఏం చేయాలి? ప్రెస్ వారే కదా మనకి. ఆ ప్రెస్లోనే ఒక లార్జ్ సర్క్యులేటెడ్ పేపర్ డక్కన్ కానుకల్లో 25వ తారీఖున వచ్చింది. ఇలాగే మాకే అంతవరకు మేము ఏమి ఎవరు వెళ్ళారు, ఎందుకు వెళ్ళారు, ఎంతమంది వెళ్ళారు, దేంట్లో వెళ్ళారు, ఎంత వచ్చింది, ఏమి మాకేమి అసలు మేము ఎవరిని క్వశ్చన్ చేయలేదు. ఎంత వచ్చిందా ఓకే, మనకి ఎంతో కుటుంబాలు చాలరా బాబు ఇది వచ్చిందని అనుకున్నాం తప్ప మాకు ఏమి అసలు మాకు అసలు తెలియదు. అసలు అటువంటిది పేపర్లో వచ్చిన తర్వాత దీన్ని మరి మేము అన్నామంటే ఎమర్జెన్సీ మీటింగ్ కాల్ఫర్ చేశారు ఈయన. ఎందుకనంటే చెప్పారు కదా వీళ్ళిద్దరూ కృష్ణార్జునలా చేస్తూ మధ్యలో అది ఆఫీస్కి ఈయన రావట్లేదు అది ఇదని కమ్యూనికేషన్ ఫోన్లు కూడా లేకపోవటం దీనివల్ల ఏమైంది అవ్వో ఇదేంటి ఇలాగే ఎలాగొచ్చిందని అవ్వో భయపడి మేము ఎందుకంటే మన మీద నిందే కదా అది మొత్తం అందరూ ఎంత బాగా చెప్పుకున్నారో అంత చెడుగా చెప్పుకుంటారు. నా ఇండివిజువల్ ప్రాబ్లం అయితేనే నేను పేపర్లు వస్తే నేను ఒప్పుకోను. ఒక సంస్థ మీద ఒక వ్యవస్థ మీద అందులోకి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రతి వాడికి ప్రశ్నించేవాడే కదా. అందుకని నేను ఎమర్జెన్సీ ఎగ్జిక్యూటివ్ బాడీ మీటింగ్ పెట్టి బాబు ఇలా వచ్చింది దానికి చెప్పనా వాళ్ళకి సమాధానం చెప్పింది ఏంటంటే అది సమాధానం అదే మరి ఈరోజు మీటింగ్ పెట్టారు కదా అదే నిన్న మొన్న మా ఎగ్జిక్యూటివ్ బాడీ మీటింగ్ ఆ రాత్రి 11 గంటల వరకు అయిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ పెట్టేస్తే అయిపోయింది కదా. ఏదో ఏంది ఇలాగ ఏం లేదు ఇలా జరిగింది ఇలా జరిగింది చెప్పొచ్చు కదా. ఎందుకు భయపడుతున్నారు నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు ఎవడో అసోసియేషన్లో మీ జేబులో డబ్బులు ఇవ్వట్లే మేము ఇంకా జేబులో డబ్బులు ఇచ్చి 10 మందికి చేస్తాము కానీ అసోసియేషన్ డబ్బులే అందరికి ఇస్తున్నారు. అటువంటిప్పుడు నువ్వు సేవ చేస్తావు చేయట్లేదు అని అంటలే. చేసినప్పుడు ఎందుకు భయం ఎందుకు? పేపర్లో ఈ ప్రశ్న వచ్చినప్పుడు సమాధానం ఎందుకు చెప్పకూడదు? రెండోది ఎక్కడ వండి మేము కడ వరకు ఉంటామా ఉండమా అనేది మేము పదవుల కోసం అయితే లేము సార్. ఇన్ని సంవత్సరాల నుంచి పదవులు ఆశించలేదు. 10 మందికి సేవ చేద్దామని ఉంది కాబట్టి మా హిస్టరీలు తీసుకోండి అని చేత దయచేసి ఏంటంటే మీకు చెప్తున్నాం. ఎందుకు చెప్పాలంటే మీరే కదా మాకు మమ్మల్ని పైకెత్తినా కిందకి దొక్కినా మధ్యలో కట్టేసిన మీరే. మీరు మా క్షేమం కోరుకునే వాళ్ళు కాబట్టి ఇది ఒక ఇది తప్ప రైటా పేపర్లో వచ్చింది దానికి సమాధానం చెప్పండి అని అడగడం తప్ప మాది రైట్. ఇప్పుడు 2 ఇయర్స్ అనుభవం ఉండి ఆయన ప్రెసిడెంట్ నేను ప్రెసిడెంట్ కోరుకోలేదు ఎప్పుడు కోరుకోలేదు ఎందుకన్నారో వాళ్ళు అర్థం కాల చెప్పాం ఎలక్షన్ వస్తే ఎస్ గన్ షాట్ కమిటీ గట్టిగా వస్తుంది బికాస్ దెర్ ఇస్ మిస్టేక్ అని మాకు అనిపిస్తుంది. సో దట్ ఈస్ నాట్ ది ఇష్యూ. ఇక్కడ చాలామంది ట్రెజరర్ సెక్రటరీ పోస్టులో దాదాపు 20 ఏళ్ళు పనిచేసిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు వాళ్ళ మీద 20 ఇయర్స్ రికార్డు తీయాలంటే చాలా కష్టం కాబట్టి అది కూడా మనం ఆలోచించాలి. వీ డోంట్ వాంట్ టు గెట్ ఇన్ టు ది కాంట్రవర్సీస్. ఇంకోటి వెల్ఫేర్ కమిటీ ఎంత కష్టపడి పనిచేసి పికప్ చేసిన కమిటీకి ఎటువంటి క్రెడిట్ లేకుండా చివరికి బ్రోషర్కి కన్వీనర్ డబ్బు అడిగితే లేదు అని చెప్పడం జరిగింది. ఇవన్నీ ఎక్కడ కాదు బాబు వీళ్ళ పేదోళ్ళు ఒక్కరోజు వేషం వేస్తే అతనికి ఫుడ్ దొరుకుతుందని ప్రతి కంపెనీకి వెళ్ళి ఎక్కడ షూటింగ్ జరుగుతుండే ఈయన షూటింగ్ ఉంటే ఈయన షూటింగ్ నా షూటింగ్ ఉంటే నా షూటింగ్ వేరే షూటింగ్ ఉంటే వేరే షూటింగ్ ఎక్కడెక్కడికో తిరిగి మా ఓన్ పెట్రోల్ వేసుకుని తిరిగి 40 మంది దాకా వేషాలు ఏర్పాటు చేసాం. ఎందుకనంటే ఇది మన అసోసియేషన్ కోసమే కదా. ఇప్పుడు అసోసియేషన్ గురించి చాలా గొప్పగా చెప్పుకున్నప్పుడు మళ్ళీ చెడ్డ పేరు వస్తే మనదే కదా బాధ్యత మనమే కదా దాన్ని చెప్పాలి. చెప్పండి నేను చెప్పండి ఒకేసారి చెప్పండి ఫ్రీ చేద్దాం మళ్ళీ అందరూ కడతాం డబ్బులు కుదరాలి స్థలం కుదరాలి. మా కమిటీ వచ్చింది ఇప్పుడు వాస్తవం ఏంటంటే 2.5 crores నుంచి ఇప్పుడు 5 crores వచ్చింది కమిటీ వచ్చింది ఫ్యాక్టరీ 5.5 crores కమిటీ వచ్చింది ఇట్ ఎ ఫ్యాక్ట్. సో వీ హ్యావ్ ఫండ్స్ కావాల్సిన ల్యాండ్ ఇంకొంత ఫండ్స్ వస్తుంది. వై లైక్ దట్ వై 10 లేదు నేను అనేది ఏంటంటే మా కమిటీ వచ్చి 1 ఇయర్ అయింది మా కమిటీ ఇప్పుడు తీసుకున్న కమిటీ నేను జనరల్ సెక్రటరీగా వచ్చాను 16 నెలలు అయింది కాబట్టి యూ హ్యావ్ టు వెయిట్ ఆ రోజు జరుగుతుంది
ఏం చేయాలండి, అందరు కలిసే ఉంటాం, ట్రాన్స్పరెన్సీ కావాలని కోరుకుంటున్నాం. వర్గాలు ఏం లేవు, ఏ వర్గాలు ఉండవు. అంతా వర్గర్సే, నో వర్గాలు. ఒక నిమిషం.